వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. తెలంగాణ రాష్ట్రంలో అమోఘ హోటల్ 4వ బ్రాంచ్ ను మెదక్ జిల్లా మండలం కాలకల్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అమోఘ హోటల్ ని ముఖ్య అతిథిగా వచ్చిన సినీ నటుడు హీరో విక్షక్ సేన్ రిబ్బన్ కట్ చేసి హోటల్ ని ప్రారంభించారు. కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన భోజనం ప్రజలకు అందించడమే లక్ష్యంగా అమోఘ హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేశారని ప్రముఖ సినీ నటుడు విశ్వక్ సేన్ తెలిపారు. కాళ్ళకల్లో స్వచ్ఛమైన వెజిటేరియన్ హోటల్ అమోఘ మరియు నాన్ వెజ్ హోటళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించడంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అమోఘ హోటల్ ప్రముఖ స్థానం పొందిందని తెలుపుతూ అమీర్పేట్ హైటెక్ సిటీ కొండాపూర్ అమోఘ హోటల్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, కాళ్ళకల్లో 4వ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. 44వ జాతీయ రహదారి బోయినపల్లి నుండి నిజామాబాద్ వెళ్లే ప్రజలకు నాణ్యమైన వంటకాలతో సరసమైన ధరలతో అందరికీ అందుబాటులో ఉండేలాగా ధరలు ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న హోటల్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హోటల్ యాజమానులు గోపాల్రెడ్డి, లక్ష్మి, రాహుల్ రెడ్డి, రంగనాథ్ యాదవ్లను సినీ హీరో విశ్వక్ సేన్ అభినందించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ సిఐ రంగా కృష్ణ, కాళ్ళకల్ మాజీ సర్పంచ్, బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, రోహిత్ రెడ్డి, లక్ష్మీ రాహుల్ రెడ్డి, భరత్ గోపాల్రెడ్డి, గోపాల్రెడ్డి, హోటల్ యాజమానుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.